వ్యక్తిగత శుభ్రత, తగిన ప్రామాణికతలు పాటించడం వలన పిల్లలు వైరస్ ఫీవర్ బారిన పడకుండా చూసుకోవచ్చునని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీదేవి అన్నారు. కాకినాడ సిటీ వివేకానంద పార్కు వద్ద గల శ్రద్ధ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, పిల్లల్లో జ్వరం జలుబు ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొంతవరకు వైరస్ ను అరికట్టవచ్చునని అన్నారు. వైరల్ ఫీవర్ బారిన పడినప్పుడు వ్యక్తిగత దూరం పాటించడం మంచిదని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీదేవి, పిల్లల డాక్టర్ని, శ్రద్ధ చిల్డ్రన్స్ క్లినిక్ కాకినాడ. పాస్ట్ 6 మంత్స్గా పిల్లలందరూ చాలా ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారండి. వాటి గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫీవర్ అనేది డిసీజ్ కాదండి, ఇట్స్ అ సింప్టమ్. సో బాడీలో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఫీవర్ వస్తుంది. అది బ్యాక్టీరియల్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. బట్ లాస్ట్ 6 మంత్స్గా చాలా వైరల్ ఫీవర్స్తో ఇన్ఫెక్ట్ అవుతున్నారండి పిల్లలు. వైరల్ ఫీవర్స్ గురించి చెప్పాలంటే చాలా వైరసెస్ ఉంటాయండి, బట్ మోస్ట్ కామన్గా వింటర్ సీజన్లో ఇన్ఫ్లుయెన్జా వైరస్తో ఇన్ఫెక్ట్ అవుతారండి. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరల్ స్ట్రెయిన్స్తో ఇన్ఫెక్ట్ అవుతారు. అంటే లాస్ట్ ఇయర్ పిల్లలు ఇన్ఫ్లుయెన్జా వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆ వైరస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్తో ప్రెజెంట్ అవుతుంది. సో అందుకే పిల్లలు రిపీటెడ్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. దీని సింప్టమ్స్ వచ్చేసి ఫీవర్, కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్, ఇయర్ అయితే వాటరింగ్ ఆఫ్ ఐస్, రెడ్నెస్ ఆఫ్ ఐస్ కూడా ఉంటుందండి. ది మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి లైక్ కోవిడ్ లానే డ్రాప్లెట్స్ అండ్ సర్ఫేస్ కాంటాక్ట్ అండి. పిల్లలు ఇన్ఫెక్ట్ అయిన పిల్లలు దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ పక్కనున్న పిల్లల మీద పడినప్పుడు, ఆరల్ సర్ఫేస్ మీద పడినప్పుడు పిల్లలు ఆ సర్ఫేస్ కాంటాక్ట్ అయితే ఇన్ఫెక్షన్ ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుందండి. సో మనం ఈ ట్రాన్స్మిషన్ అవాయిడ్ చేయాలి అంటే ఎస్పెషలీ ఫ్లూ సీజన్లో క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలండి. ఈవెన్ ఒకవేళ బయటకు వెళ్ళినా సరే ఫ్రీక్వెంట్ యూస్ ఆఫ్ శానిటైజర్స్. మనం కోవిడ్లో నేర్చుకున్నట్టు హ్యాండ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాండ్ హైజీన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇంటికి వచ్చాక కూడా స్నానం చేస్తే లైక్ కొంతవరకు ట్రాన్స్మిషన్ తగ్గించవచ్చు అండి. దీని సింప్టమ్స్ డ్యూరేషన్ వచ్చేసి లైక్ 5 డేస్ టు 7 డేస్ యూజువలీ పడుతుందండి తగ్గడానికి. బట్ ఈసారి యాజ్ యూ ఆల్ నో కొత్త స్ట్రెయిన్ ఇన్ఫ్లుయెన్సా H3N2 వచ్చింది. అది వచ్చేసి లైక్ కాఫ్, కోల్డ్ ఆల్మోస్ట్ 10 టు 15 డేస్ వరకు కూడా ఉండిపోతుందండి. సో దీని ట్రీట్మెంట్ వచ్చేసి ప్యూర్లీ సింటమాటిక్ అండి. మీరు అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నైబర్స్ చెప్పారని లేకపోతే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని యాంటీబయాటిక్స్ అండ్ యాంటీవైరల్స్ వాడడం అనేది అన్నెసెసరీ ట్రీట్మెంట్ అండి. సో ఫ్రీక్వెంట్ డాక్టర్ చెకప్స్ ఉంటే హాస్పిటలైజ్ అవ్వాలా లేకపోతే హోమ్ ట్రీట్మెంట్ సరిపోతుందా అనేది చెప్తాము. లైక్ చాలా మంది పిల్లలకి హోమ్ ట్రీట్మెంట్తో సరిపోతుంది, బట్ ఫ్యూ ఆఫ్ ది చిల్డ్రన్ వచ్చేసి న్యూమోనియాతో ప్రెజెంట్ అవుతున్నారండి, అప్పుడు హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి మెడిసిన్స్ యూజ్ చేస్తూ అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే చాలా వరకు హోమ్ ట్రీట్మెంటే సరిపోతుందండి. దీని ప్రివెన్షన్ వచ్చేసి ఫ్లూకి ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ ఉంటుందండి, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. డిఫరెంట్ స్ట్రెయిన్స్తో అండ్ రిలేటెడ్ స్ట్రెయిన్స్తో ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్.